హలో గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీకు చాలా డేస్ అయింది కదా నా చెట్లను చూపించి. సో ఫైనల్లీ చూసారా రోజ్ ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో తెలుసా? నియర్లీ 4 to 5 ముగ్గులు వచ్చాయి. అలాగే ఫ్లవర్స్ కూడా చక్కగా పూస్తున్నాయి. ఇంకా మందర గురించి అయితే చెప్పనవసరం లేదు. డైలీ 3 to 4 ఫ్లవర్స్ వస్తున్నాయి. ఇక్కడ కొత్తిమీర చూసారా ఎంత పెద్దదిగా అయిపోయిందో. సండే కట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇంకా ఆ రోజు అయితే మీకు లాస్ట్ వ్లాగ్స్లో చెప్పాను కదా, ఇక్కడ ఎర్లీ మార్నింగ్ ఆకుకూరలు చాలా బాగుంటాయి ఫ్రెష్గా అని. సో లిప్సీ కోసం అని చెప్పేసి గంగవైలి ఆకు అంటారు కదా, అదైతే తీసుకొచ్చాము. అంటే ఓన్లీ ఫర్ లిప్సీయే తీసుకొచ్చాము. అది పెద్దగా మసాలా వేసి ఏం చేయట్లేదు. అంటే లిప్సీకి గోంగూర అయినా ఈ గంగవాలి ఆకైనా కానీ ఎలా చేసినా తింటుంది. కొంచెం పులుపు అంటే ఇష్టం అన్నట్టు. సో దాన్ని నేను ఎలా చేస్తున్నాను లిప్సీ కోసం అన్నది చూసేయండి. ఫస్ట్ అయితే వెల్లుల్లి వేసుకున్నాను, ఆ తర్వాత కొంచెం పచ్చిమిర్చి, తర్వాత ఇవి కొంచెం ఫ్రై అయ్యాక, అంటే మళ్ళీ ఫ్రై అంటే చాలా బ్రౌన్గా అంటే బ్లాక్గా అలా కాదు, జస్ట్ అది కొంచెం అలా మనకు వేగితే చాలు. ఇది పెద్దగా ఫ్రై అవ్వకపోతేనే బాగుంటుంది ఇందులో ఆనియన్స్ అయినా పచ్చిమిర్చి అయినా. సో యాక్చువల్లీ నేను ఇది టోటల్ కర్రీ పచ్చిమిర్చితోనే చేద్దాం అనుకున్నాను, కానీ అస్సలు స్పైసీ లేకుండే, కొంచెం కూడా కారం అన్నది లేకుండే. సో అందుకని మళ్ళీ నేను కారం యాడ్ చేయాల్సి వచ్చింది. సో చూసారా పచ్చిమిర్చి ఆనియన్ వేసుకున్నాక కొంచెం సాల్ట్ పసుపు వేసుకొని డైరెక్ట్గా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆకునైతే వేసేసాను. చక్కగా క్లీన్ చేసేసుకోండి. నేను మీకు ఒక వ్లాగ్లో నేను ఈ ఆకుకూరని ఎలా క్లీన్ చేసుకోవాలన్నది కూడా పెట్టాను, చూసేయండి. ఎందుకంటే చాలా చిన్నగా ఉష్క ఉంటుంది, శాండ్ వస్తుంది. సో జాగ్రత్తగా క్లీన్ చేసేసుకొని ఇంకా ఆకుని అందులో వేసేసుకొని అది మనం ఆకు వెయ్యగానే వాటర్ చూసారా ఎన్ని వచ్చాయో, ఏదో గ్లాస్ ఆఫ్ వాటర్ నేను పోసినట్టుగానే వచ్చేసాయి. యాక్చువల్లీ కర్రీస్ అన్నీ అంటే లీఫీ కర్రీస్ అన్నీ అంతే కదా. ఇంకా వాటర్ మరుగుతున్నప్పుడు అలా కొంచెం కారం వేశాను. అంటే అప్పుడు టేస్ట్ చూశాను, అస్సలకే స్పైసీనెస్ లేదు. మళ్ళీ ఇప్పుడు కారం కూడా కొంచెం తింటుంది లిప్సీ. సో ఫైనల్గా అందుకోసమని కొంచెం ధనియా పౌడర్ కొంచెం కారం కూడా వేశాను. పర్ఫెక్ట్గా ఉంది, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఫైనల్గా కర్రీ అయితే ఇంత అయింది. సో ఇంకా ఇక్కడ చపాతీ చేస్తున్నాను. ఎందుకో తెలుసా, మన సబ్స్క్రైబర్ ఒకరు అక్క చపాతీలోకి ఒక మంచి వెజ్ కర్రీ చెప్పమన్నారు కదా. సో నేను ఇక్కడ చపాతీ ఏ విధంగా చేశాను, అలాగే అంటే లిప్సీ కోసం మర్త చపాతీ, అలాగే శ్రీకాంత్కి నార్మల్ అంటే ఆయిల్ వేసి చేస్తే శ్రీకాంత్కి నచ్చదు, పెద్దగా ఇష్టపడరు అన్నట్టు. తింటారు కాకపోతే పెద్దగా ఇష్టపడరు. సో సూరజ్, ఇది మాత్రం నీకోసమే ఇక్కడ చపాతీ అండ్ కర్రీ. కాకపోతే నువ్వు కర్రీ అడిగావు, నేను ఇంకా దానికి మించే టేస్ట్ నీకు చూపిస్తాం చపాతీకి అని చెప్పేసి నేను ఒక రెసిపీ చేశాను. సో చూద్దాం ఇది కంటిన్యూగా. సో ఇక్కడ నేను చపాతీ ఏ విధంగా చేస్తాను, ఏ విధంగా కాల్చుకుంటాను మీకు చాలాసార్లు చెప్పాను కదా. ఎక్కువగా చేతులతోనే కాలుస్తాను మీకు తెలుసుగా. అట్లా అని చెప్పేసి మళ్ళీ మడత చపాతీ చేతులతో కాలవలేను. సో ఇది ఇట్లా అలవాటు అయిపోయింది. ఇంకా మళ్ళీ నాకు మడత చపాతీ అదేంటో అర్థం కాదు. స్ట్రైట్గా అంటే రౌండ్గా చేయడం రాదు, ఒక షేప్లో కూడా కరెక్ట్గా చేయడం రాదు. ఎట్లా వస్తే అట్లా చేసేస్తాను, కాకపోతే మంచిగా వస్తాయి, ఒక బటర్ నాన్స్ లాగా భలే వస్తాయి. లిప్సీకి అప్పుడప్పుడు అలా చేసి పెడతాను. కాకపోతే అందరు అంటారు లిప్సీకి నెయ్యితో పెట్టు, బటర్తో పెట్టు అని చెప్పేసి, కానీ ఏం చెయ్యనండి, మా లిప్సీ అసలు నెయ్యి స్మెల్లే దగ్గర రానివ్వట్లేదు. ఒక్క చపాతీకి ఇట్లా నెయ్యి కాలుసనే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది స్మెల్కి. సో ఇంకా ఎట్లా అలవాటు చేయాలో అర్థమే కావట్లేదు నాకు. సో ఇంకా శ్రీకాంత్కి అయితే ఈ విధంగా కాల్ చేసి పక్కకు పెట్టేసుకున్నాను. ఇప్పుడు దానికోసం అంటే చెప్పాను కదా మర్త చపాతీ. సో ఇదైతే అసలు ఇది కాలుస్తున్నప్పుడు భలే అంటే సాటిస్ఫై ఫీలింగ్ వస్తుంది. మళ్ళీ అది పొంగకపోతే సాడ్ అయిపోతాను నేనైతే, అమ్మో ఎందుకు పొంగలేదు అని అనుకుంటా. సో చక్కగా అంటే ఇది పొంగితేనే బాగుంటుంది అన్నట్టు, పొరలు పొరలుగా మంచిగా వస్తుంది మెత్తగా. మనం బయట బటర్ నాన్స్ ఎట్లా ఉంటాయో అట్లనే ఉంటుంది, చూడ్డానికి కూడా అలాగే ఉంటుంది. కొంచెం అంటే ఎక్కువగా నెయ్యితో ఇది చేసుకొని తింటారు వాళ్ళైతే, భలే ఎంజాయ్ చేస్తారు ఈ టేస్ట్ని ఈ చపాతీస్ని. కానీ మనకు పెద్దగా నెయ్యి బటర్ ఇవేం పోవన్నట్టు లోపలికి. సో ఇంకా ఆయిల్తోనే అందరూ అంటారు తెలుసా నన్ను, నువ్వు తాగవు, నువ్వు మిల్క్ తాగవు, నువ్వు పెరుగు తినవు కాబట్టి నీ బేబీ అట్లా తయారైందని చెప్పేసి. అదేం లేదండి, నేను తాగకపోయినా కాబట్టి అంటే నేను తాగకపోయినా నేను లిప్సీకి పెడతాను, లిప్సీ నువ్వు తాగు, నువ్వు తాగాలి అంటే నేను తనని చాలా మోటివేట్ చేస్తాను. నువ్వు తాగుతేనే నువ్వు స్ట్రాంగ్ ఉంటావు, అదర్వైజ్ నీకు ఇట్లా లెగ్స్ నొస్తాయి అది ఇది అని చెప్పేసి చాలా మోటివేట్ చేస్తాను. పర్లేదు మిల్క్ తాగుతుంది, కానీ ఏంటో ఈ నెయ్యి అంటే మాత్రం అస్సలు
తినదు. అసలు ఆ స్మెల్లే ఎప్పుడైనా నేను బొబ్బట్లు భక్ష్యాలు అంటారు కదా, దానికోసం శ్రీకాంత్కి ఎప్పుడైనా నెయ్యితో కాల్స్తేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది తను, బ్యాడ్ స్మెల్ వస్తుందని. సో ఫైనల్గా చపాతీస్ అయితే చేసేసాను ఈ విధంగా. అలాగే మీకు నన్ను చపాతీస్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మీకు అంటే ఇట్లా మడత చపాతీ ఇష్టమా, నార్మల్ చపాతీ ఇష్టమా నాకు కామెంట్లో చెప్పండి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, ఎలాంటి రెసిపీస్ నన్ను చేయమంటారు, లైక్ సూరజ్ చెప్పారు కదా, సో అలాగే మీకు కూడా ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే నా కామెంట్లో చెప్పండి, తప్పకుండా ట్రై చేస్తాను. సూరజ్ చెప్పాను కదా నీకు రెసిపీ అని, ఇదే రెసిపీ నేను దొండకాయ కర్రీ కాకుండా దొండకాయ పచ్చడి చేస్తున్నాను. అంటే ఈ విధంగా నువ్వు ట్రై చేస్తే, అంటే మీ మమ్మీనో లేక ఎవరైనా ఈ విధంగా ట్రై చేసి వన్స్ చపాతీలో టేస్ట్ చేసి చూడండి. నాకు మళ్ళీ మీరు ఇది టేస్ట్ చేసిన తర్వాత కామెంట్లో చెప్పండి దీని కాంబినేషన్ ఎలా ఉందని. ఎందుకంటే పర్ఫెక్ట్ కాంబినేషన్ దొండకాయ పచ్చడి దానికి చాలా చాలా యమ్మీగా ఉంటుంది చపాతీకి. అంటే నేను వన్స్ ఒకసారి తిన్నాను, అంటే అది నార్మల్గా దొండకాయ పచ్చడి నేను అన్నంలో తిందామన్నట్టుగా చేశాను. ఒకప్పుడు ఆ రోజు నార్మల్గా చపాతీ చేసి ఉండే, సో అన్నంలో కన్నా నాకు చపాతీలో చాలా నచ్చింది. సో నాకైతే ఇది బెస్ట్ అని చెప్పేసి ఇది రెసిపీ చూపించాలి, ఈ కాంబినేషన్లో వాళ్ళు తినాలి అని చెప్పేసి నేనైతే చూపిస్తున్నాను సూరజ్. నీకు కనుక ఈ రెసిపీ ఓకే అయితే ఒక కామెంటో లేదా ఏదో రూపకంగా నాకైతే మెసేజ్ చెయ్యు, ఇన్ఫార్మ్ చెయ్యు. అలాగే రెసిపీ తప్పకుండా బాగుంటుంది, ఇదే విధంగా ట్రై చేసి చూడు. ఓకే, మళ్ళీ ఒకవేళ ఈ అంటే ఈ రెసిపీతోటి సాటిస్ఫై కాకపోతే చెప్పేసే ఏం కర్రీ కావాలో అది కూడా చెప్తాను. అంటే నేను కొంచెం కన్ఫ్యూజన్లో కూడా ఉండే, అంటే కర్రీ చేయమన్నారు ఏం కర్రీ చేయాలి, అంటే చపాతీలోకి చాలా కర్రీస్ ఉంటాయి కదా, సో అట్లా నాకు అర్థం కాలేదు. సో పర్టికులర్గా నాకు చెప్పండి మీకు ఏం కర్రీ కావాలో, ఏం రెసిపీ కావాలో, సో నేనైతే తప్పకుండా చేస్తాను అది. సో ఫైనల్గా చూసారా ఎలా ఉందో, అంటే నేను మిక్సీ చేశాను, ప్రాసెస్ అయితే మీరు చూసారు అనుకుంటున్నాను. సో మిక్సీ పట్టుకొని, పోపు అయితే ఆప్షనల్ కానీ వేసుకుంటేనే బాగుంటుంది. అన్ని పోపు దినుసులు వేసుకొని, కరివేపాకు, వెండిమిర్చి ఇవన్నీ వేసేసుకొని పైన వేసేసుకోవడమే, అంతే, చాలా యమ్మీగా ఉంటుంది. అసలు దొండకాయ నచ్చని వాళ్ళు కూడా ఈ విధంగా అంటే పచ్చడి చేస్తే చాలా తింటారు, ఎందుకంటే అసలు ఆ ఫీలింగ్ రాదు. ఇక్కడ చూసారా మీరు లిప్సి ఎందుకు డల్గుందో తెలుసా, నేను ఒక షార్ట్ పెట్టాను కదా మొన్న రీసెంట్గా ఒకటి కాన్సెప్ట్, సో అది చూసి ఏడ్ చేస్తుంది లిప్సి, అది నేను క్యాప్చర్ చేస్తున్నాను. చాలా డల్ అయిపోయింది, చాలా సాడ్ అయిపోయింది, దానికి ఏం అర్థమైందో అసలు నాకు అర్థం అవ్వలేదు. సో నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు లిప్సి నుంచి. ఇంకా తనని కాసేపు అట్లా మోటివేట్ చేసి మళ్ళీ తనని నార్మల్కి తీసుకొచ్చి, ఇంకా ఫ్రూట్స్ అంటే నైట్కి డిన్నర్కి, వాళ్ళు శ్రీకాంత్ నైట్ డిన్నర్ స్కిప్ చేసేసాడు, ఇంకా నేను ఒక్కదాన్నే కదా అని చెప్పేసి ఆనియన్ ఎగ్ అయితే చేసుకొని తినేస్తున్నాను, లిప్సిక్ తినిపించేసాను. ఇంకా లిప్సి వాళ్ళ డాడీతో ఫ్రూట్స్ తింటూ నైట్ అయితే టైం ఇలా అయిపోయింది మాది. సో మా డిన్నర్ టైం అలా అయిపోయింది. సో చూసారు కదా రెసిపీస్, ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బై బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అలాగే నా వ్లాగ్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేయండి. ఓకేనా, బై బాయ్.